వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 24/7 అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ వీడియోలో మహాత్మా గాంధీజీకి సంబంధించిన 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైమర్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. గాంధీజీ ఎప్పుడు జన్మించారు? ఆప్షన్ అక్టోబర్ 2, 1840, అక్టోబర్ 2, 1869, అక్టోబర్ 2, 1880, అక్టోబర్ 2, 1896. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అక్టోబర్ 2, 1869. గాంధీజీ ఎక్కడ జన్మించారు? ఆప్షన్స్ గాంధీనగర్, రాజ్కోట్, పోర్బందర్, అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పోర్బందర్. గాంధీజీ పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ తండ్రి కరమ్చంద్, తల్లి పుతలీబాయి. మహాత్మా గాంధీజీ రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్స్ గోపాలకృష్ణ గోకులే, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గోపాలకృష్ణ గోకులే. గాంధీజీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది? మార్చ్ 1, 1932, మార్చ్ 10, 1935, మార్చ్ 7, 1937, మార్చ్ 5, 1931. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మార్చ్ 5, 1931. గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాతే మహాత్మా గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీజీ ఎప్పుడు ఇచ్చారు? ఆప్షన్స్ అహ్మదాబాద్ స్ట్రైక్, దండి మార్చ్, 2వ రౌండ్ టేబుల్ సమావేశం, క్విట్ ఇండియా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీజీ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గుజరాతీ భాష నుండి తెలుగులోకి అనువదించింది ఎవరు? ఆప్షన్స్ మురళీకృష్ణన్, మహాదేవ్ దేశాయ్, రాజ్ పరీక్ గుప్తా, వెంకట్ పక్షిరాజ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మహాదేవ్ దేశాయ్. మహాత్మా గాంధీజీ తన ఆత్మకథను మొదట గుజరాతీ భాషలో రాశారు. దాన్ని మహాదేవ్ దేశాయ్ గారు ఇంగ్లీష్లోకి అనువదించారు. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ 1940, 1941, 1942, 1943. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1942. 2007లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ గాంధీజీ జన్మదినాన్ని ఏమని ప్రకటించింది? ఆప్షన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లవ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లిబర్టీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. కాబట్టి ప్రతి ఏటా మనము అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ జూలియస్ నైరేరి, బాబా ఆమ్టే, జాన్ హ్యూమ్, గెర్హార్డ్ ఫిషర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జూలియస్ నైరేరి. ఈయన ఆఫ్రికన్ నేషనలిస్ట్.
గాంధీ సూచన మేరకు 1994 దక్షిణాఫ్రికాలో భారతీయ సంఘం ఏ సంస్థను ఏర్పాటు చేసింది? ఆప్షన్స్: నేషనల్ ఇండియన్ పార్టీ, పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ ద పీపుల్, నేటల్ ఇండియన్ కాంగ్రెస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నేటల్ ఇండియన్ కాంగ్రెస్. 1920 గాంధీ డాష్ పథకాన్ని సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగిచ్చారు. ఆప్షన్స్: నోబెల్ ప్రైజ్, కైజర్ ఏ హింద్, ఫైజల్ మాలిక్, చెవెలార్ అవార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కైజర్ ఏ హింద్. కైజర్ ఏ హింద్ ఈ అవార్డుని బ్రిటిష్ వారు గాంధీజీకి 1915 ఇస్తారు. గాంధీజీ దాన్ని 1920 తిరిగిస్తారు. జనవరి 30, 1948 నాథూరామ్ గాడ్సే గాంధీజీని కాల్చి చంపినప్పుడు గాంధీజీ వయసు ఎంత? ఆప్షన్స్: 78, 79, 80, 81. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 78. ప్రిటోరియాకు వెళ్తున్నప్పుడు గాంధీజీని ఏ రైల్వే స్టేషన్ వద్ద రైలు నుండి బయటకు తోసేశారు? ఆప్షన్స్: సుర్రే, పీటర్ మారిట్బర్గ్, బ్రిమింగ్హామ్, ఓహియో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పీటర్ మారిట్బర్గ్. గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఎవరిచ్చారు మరియు ఆయనను మహారాజ్ అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీజీని మొదటగా మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచారు. గాంధీజీని జాతిపిత అని మొదటిసారిగా సంబోధించింది ఎవరు? ఆప్షన్స్: గోపాలకృష్ణ గోకులే, భీమ్రావు రామ్జీ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. గాంధీజీని ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపిత అని సంబోధించింది సుభాష్ చంద్రబోస్. ఈ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.